వివస్ దిస్ ఈజ్ దుర్గా మహాదేవ్. నా క్లాస్ కనుక మీకు నచ్చితే యూట్యూబ్లో మహా కంప్యూటర్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ క్వశ్చన్, సి లాంగ్వేజ్లో ఒక స్టూడెంట్ నాకు ఒక మెసేజ్ పెట్టాడు, కామెంట్ పెట్టాడు, సార్ ఒకేసారి ప్రోగ్రామ్ ఇఫ్లోకి ఎల్స్లోకి రెండిట్లోకి ఒకే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ రెండిట్లోకి వెళ్ళాలి సార్ అని, అంటే పాజిబులా కాదా అని. మనందరికీ కామన్గా తెలిసిందే ప్రోగ్రామ్ ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్స్ గురించి మీకు ఐడియా ఉన్నదే. ఒక్కసారి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేను ఓపెనింగ్ ఏలోకి 10 పెట్టాను. ఇఫ్ ఏ లెస్ దాన్ సమ్ 100 లేకపోతే 89 లేకపోతే 49, సో ఏలో ఉన్న వాల్యూ కనుక 49 లోపు కనుక ఉంటే అప్పుడు ప్రోగ్రామ్ ఇఫ్ లోపలికి వెళ్ళాలి అని పెట్టాను. సో ఇప్పుడు ఈ కండిషన్ కరెక్టా? కరెక్ట్ కదా, కండిషన్ కరెక్టే. సో కండిషన్ కరెక్టే కాబట్టి ప్రోగ్రామ్ ఇఫ్ బ్లాక్ లోపలికి కనుక వెళ్తే నాకు అవుట్పుట్ హాయ్ అని రావాలి. ఓకేనా? సో ఇక్కడే చూడండి, దాని కిందే కండిషన్లో ఎల్స్ కూడా పెట్టాను. ఎల్స్ బ్లాక్లో అగైన్ మళ్ళీ నేను ప్రింట్ఎఫ్ ఈ ఎల్స్ బ్లాక్లో బాయ్ అని రాశాను. సో మీ అందరికీ తెలిసిందే, కండిషన్ కరెక్ట్ అయితేనేమో ప్రోగ్రామ్ ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్ళిద్ది, రాంగ్ అయితేనేమో ఆటోమేటిక్గా ఎల్స్ బ్లాక్ లోపలికి వెళ్ళిద్ది. అంటే రెండిట్లోకి మాత్రం ఒకేసారి వెళ్ళదు. ఇఫ్ కండిషన్ కరెక్ట్ అయితే ఇఫ్ కండిషన్ బ్లాక్ లోపలికి వెళ్ళిద్ది, ఈ కండిషన్ కరెక్ట్ కాకపోతే ఇక మనం చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్గా ఎల్స్ బ్లాక్ లోపలికి వెళ్తుంది. ఒక్కసారి మనం దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం రాసిన కండిషన్ కరెక్టే కదా, కండిషన్ కరెక్టే కాబట్టి చూడండి ప్రోగ్రామ్ రన్ చేశాను హాయ్. ఓకేనా? అంటే ఈ ప్రోగ్రామ్ని మీరు ఎన్నిసార్లు రన్ చేసినా మీకు వచ్చే అవుట్పుట్ హాయ్ అనే, ఎందుకంటే కండిషన్ రైట్ అయింది కాబట్టి. మరి ఎల్స్ బ్లాక్ లోపలికి అది ఎప్పుడు వెళ్ళిద్ది, ఈ బ్లాక్ లోపలికి ఎప్పుడు వెళ్తుంది? ఇఫ్ కండిషన్ రాంగ్ అయినప్పుడు మాత్రమే ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది, అంతేగాని ఇఫ్ కండిషన్ ట్రూ అయిందంటే ప్రోగ్రామ్ ఎప్పటికీ కూడా ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళదు. సో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ వాళ్ళు అడిగింది ఏంటి అంటే, ప్రోగ్రామ్ ఒకేసారి ఇఫ్లోకి వెళ్ళాలంట, అలాగే ఎల్స్లోకి కూడా వెళ్ళాలంట. అంటే వాడి రూల్ ప్రకారం వాడు ఎలా చెప్పాడు, వాడికి హాయ్ అని అవుట్పుట్ రావాలి, అట్ ది సేమ్ టైం బాయ్ అని అవుట్పుట్ కూడా రావాలంట. అంటే ఇఫ్లోకి వెళ్ళాలి, ఎల్స్లో కూడా వెళ్ళాలి. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. సో మంచి క్వశ్చన్ అది, ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీకు కూడా ఉపయోగపడిద్దమ్మా. సో ఇప్పుడు మనం చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఒకే ప్రోగ్రామ్ ఇఫ్ బ్లాక్ లోపలికి ఎల్స్ బ్లాక్ లోపలికి వెళ్ళొచ్చా, పాజిబిలిటీ ఉందా? ఎస్, 100% ఉంది. నేను మీకు అదే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను, జాగ్రత్తగా చూడండి. నేను ఇప్పుడు ఇక్కడ కండిషన్ రైటే కదా, ఇఫ్ కండిషను. సో ప్రోగ్రామ్ హాయ్ అనే అవుట్పుట్ మనం ఇప్పుడు చూసాం, హాయ్ అని వచ్చింది అవుట్పుట్. అంటే ప్రోగ్రామ్ ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్ళింది. ఈ బ్లాక్ లోపలే నేను ఇక్కడ కొత్త స్టేట్మెంట్ ఒకటి యూజ్ చేయబోతున్నాను చూడండి, గోటు గురించి. గోటు అనే స్టేట్మెంట్, దీనికి ఉన్న ఎక్స్ట్రాడినరీ ఫీచర్ ఏంటంటే, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని ఒక ప్లేస్ నుంచి ఏ ప్లేస్కైనా, ఎంటైర్ మన ప్రోగ్రామింగ్ మొత్తంలో ఏ ప్లేస్కైనా కానీ షిఫ్ట్ చేసే కెపాసిటీ గోటు స్టేట్మెంట్కి ఉంది, గోటు కంట్రోల్కి. సో ఈ గోటు స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఎల్స్ బ్లాక్లో వెళ్ళబోతున్నా. చూడండి, గోటు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామా అని చెప్పాను. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, గోటు రామా అన్న పేరులోనే ఉందమ్మా. గోటు అంటే ఏంటి, వెళ్ళు అని. ఎక్కడికి వెళ్ళమంటున్నాను నేను, రామా దగ్గరకు వెళ్ళు అన్న. మరి ఇక్కడ రామా అనేవాడు ఎవడకుండా ఉండాలి కదా, డిఫైన్ చేయాలిగా మనం. సో ఇప్పుడు రామా యొక్క డెఫినేషన్ నేను ఎల్స్ బ్లాక్లో పెడుతున్నా. చూడండి, ఇదిగోండి రామాని ఇక్కడ నేను డిఫైన్ చేశాను. డిఫైన్ చేయడం అంటే కోలన్ సింబల్ పెట్టడం, ఇది డిఫైన్ చేయడం అంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, నేను కావాలని ఇఫ్లోనేమో గోటు రామా అని రాశాను. అంటే ముందు ఇఫ్ని కంట్రోల్ చేయమని చెప్పాను, అంటే ప్రోగ్రామ్ ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్తుంది, ఇక్కడ హాయ్ ప్రింట్ చేసిద్ది. మీ అందరికీ తెలిసిందే, ఈ బ్లాక్ లోపల ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ కంటిన్యూ చేయాలి. సో హాయ్ ప్రింట్ చేసింది, అక్కడ నుంచి గోటు రామా అన్నాను. వెంటనే రామా డెఫినేషన్ ఈ ప్రోగ్రామ్లో ఎక్కడుందో చూసుకుంది, ఆ డెఫినేషన్ కాస్త ఎల్స్ బ్లాక్లో పెట్టాను. సో ఇప్పుడు అది ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళింది, ఈ రామా డెఫినేషన్ కింద నేను రాసిన మ్యాటర్ బాయ్ అని. సో నిజానికి ఫైనల్గా మనం బాయ్ అనే స్టేట్మెంట్ మనం ఏ బ్లాక్లో పెట్టాం, ఎల్స్ బ్లాక్లో పెట్టాం. సో ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ ట్రూ బ్లాక్ లోపల ఇఫ్ బ్లాక్ లోపలికి అయితే ప్రోగ్రామ్ వచ్చేసింది, హాయ్ అని ప్రింట్ చేసింది. ఇక్కడ నుంచి గో టు రామా అన్నావు, రామా డెఫినేషన్ ఎల్స్ బ్లాక్లో పెట్టాను. సో కాబట్టి ప్రోగ్రామ్ ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి బాయ్ కూడా ప్రింట్ చేసింది. చూడండి రన్ చేస్తున్నాను ఇప్పుడు అవుట్పుట్, మీరే హాయ్ బాయ్
పాయింట్ ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే ఒకేసారి ఒకే ప్రోగ్రామ్ ఇఫ్లోకి వెళ్ళాలి, ఎల్స్లోకి వెళ్ళాలి అంటే మనం సింపుల్ లాజిక్గా మెయింటైన్ చేసుకోవాల్సింది గో టు స్టేట్మెంట్ గురించి. సో గో టు కంటిన్యూగా రాయటం, ఎక్కడేమో ఎక్కడికి వెళ్ళాలో డెఫినేషన్ చెప్పడం. దీని యొక్క డెఫినేషన్ మీనింగ్ ఇక్కడ రాసుకున్నాను ఎల్స్ బ్లాక్లో. సో ఇఫ్ బ్లాక్లో గో టు పెట్టుకున్నాను, ఎల్స్ బ్లాక్లోనేమో దానికి సంబంధించిన రిఫ్లెక్షన్ ఇక్కడ పెట్టుకున్నాను. సో ఈ విధంగా మనం ఒకే ప్రోగ్రామ్ని ఇఫ్ ఎల్స్లోకి పంపించవచ్చు. ఓకేనా? సో మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో నా క్లాసెస్ కనుక మీకు నచ్చితే యూట్యూబ్లో మహా కంప్యూటర్స్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.